సార్ నమస్తే అండి. యా చెప్పండి, దేని సబ్జెక్ట్ మీరు? సార్ ఇప్పుడు మన తెలంగాణలో మళ్ళీ కొన్ని రోజులలో ఎలక్షన్ రాబోతున్నాయి కదా సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇది ఒకటండి, గత 2 టర్మ్స్ తెలంగాణ వచ్చింది, మళ్ళీ కూడా తెలంగాణ వస్తుంది. వీళ్ళు అదర్ క్యాండిడేట్స్ ఏదైతే ఉందో అనవసరంగా అభండాలు ఇస్తుండ్రు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 50-60 ఇయర్స్ ఉంది, దెర్ ఇస్ నో డెవలప్మెంట్. ప్రతి ఒక్కరు ఇప్పుడు వెరీ ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి అయింది, అండర్ గ్రౌండ్ వాటర్ పవర్ అన్నీ అయినాయి కాబట్టి నెక్స్ట్ ప్రజలు కోరుకునేది కూడా తెలంగాణ రావాలని అనుకుంటున్నారు, కంపల్సరీ వస్తుంది. నేను దేనికి సంబంధించింది కాదు, నేను వాస్తవం చెప్తున్నాను అంతే. ఎందుకు సార్ మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలనుకున్నారు? అపోజిషన్ పార్టీ నాయకులేమో మొత్తము కోట్ల కోట్లు ఎన్కైన్ వేసుకున్నారు, అసలు తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇట్లా ఇలానే ఉంటుందా? ఇంతమంది బలిదానం అనే తెలంగాణలో ఒక ఫ్యామిలీకి సంబంధించే పరిమితమైంది రాజకీయం అని చెప్పి అంటుంటారు సార్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ రెండు ఫ్యామిలీ కాదు, ఇక్కడ ఓవరాల్గా డెవలప్మెంట్ ఎట్లుంది చూడాలి. మనం ప్రజలు కోరుకునేది డెవలప్మెంట్. ప్రతి ఒక్క మానవునికి పూర్వం పవర్ లేదు, వాటర్ లేదు, ప్రతి దాంట్లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, ప్రతి ఒక్కరికి పెన్షన్ కానీ అందరికి ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ప్రజలు కోరుకునేది ఏంటంటే సమర్థంగా నడవాలి, అందరికీ మంచి జరగాలి. ఒక ఫ్యామిలీ రెండు ఫ్యామిలీ అట్లాంటి ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, నెహ్రూ ఫ్యామిలీ లేరు కాబట్టి అది తప్పది. ప్రజలు చూసుకునేది డెవలప్మెంట్ ఉందా లేదా అనేది వాళ్ళు సమర్థిస్తారు, కానీ అది కూడా తప్పే ఒక ఫ్యామిలీ అనేది. రానున్న రోజుల్లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు సార్? ఎన్ని సీట్లు లేదు, ప్రతి ఒక్కరు అనుకుంటారు బీజేపీ అంటది నాకు 75, కాంగ్రెస్ అంటది నా వస్తాం అంటారు, బట్ ఓవరాల్గా వచ్చేది టీఆర్ఎస్ఏ. వాళ్ళు కూడా 100 సీట్స్ వస్తాయని అనుకుంటారు, ప్రజలు కూడా సర్వే చేసుకున్నారు వస్తాయని చెప్పారు. 100% టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈసారి ఏది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, వాళ్ళు ఉన్న పెండింగ్ కూడా మొత్తం కంప్లీట్ చేస్తారు. అంటే చాలా జనాలలో చాలా వ్యతిరేకత ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం పైన అని చెప్పి అంటున్నారు సార్. మరి ఇది అబద్ధం అండి, వ్యతిరేకత అంటే ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, 5 ఒకదానికి ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు, కొంచెం ఉంటుంది. ఇంత పెద్ద జనాభాలో అందరికీ కొన్ని నచ్చాయి, కొందరికి నచ్చాయి కాబట్టి ఓవరాల్గా డెవలప్మెంట్ చూసుకోవాలి. ముఖ్యంగా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్, ఎవరైనా అన్ని పార్టీలు ఎవరి మీద ఎవరు అభండం చేసుకోవడం అంత చిల్లరగా మాట్లాడకూడదు, ఒక క్లాస్ పరంగా ఉండాలి, మంచిగా ఉండాలి. మీరు కరెక్ట్ ఉంటేనే మీ పిల్లలు భవిష్యత్తు అన్నీ కరెక్ట్ ఉంటుంది, మీరు డిసిప్లిన్ లేకుంటే అది కొంచెం ఇబ్బంది రకం. సార్ ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ పెట్టిన స్కీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అందులో ఏ స్కీమ్ అయితే మీకు బాగా నచ్చింది సార్? మీకు ఏ స్కీమ్ కాదండి, ఇప్పుడు మనిషికి రోటీ కపడా మకాన్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చేసింది, గరీబీకి గరీబ్ హఠావో ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే సామాన్య మానవునికి కరెంట్ ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, ప్రతిరోజు ఇది అవసరం. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఫ్యాక్టరీలు కొత్త కొత్త వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి అది ఉంటుంది, తప్పనిసరిగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. 100% ఎవరు ఫుల్ఫిల్ చేయరు, కొంచెం ప్లస్ మైనస్ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ 100% షో చేస్తుంది. సో అది నా ఎక్స్పెక్టేషన్ పబ్లిక్, నేను రెగ్యులర్గా పోతుంటాను కాబట్టి అది ముఖ్యంగా విలేజ్లో చాలా ఏది సపోర్ట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.